నమ్మకమైనమీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇటీవలే అనారోగ్యం బారిన పడి మృతి చెందడంతో దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యంగా మారిపోయిన విషయం తెలిసిందే ఈ ఉప ఎన్నికల్లో ఎంతో మంది పోటీ చేస్తుండగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా సినీ నటి యాంకర్ కత్తి కార్తీక కూడా పోటీ చేస్తున్నారు ఇంటింటికి తిరుగుతూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు అయితే ఇటీవలే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు కత్తి కార్తీక దుబ్బాక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రథసారథి బండా సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలోకి అడుగుపెట్టారు కత్తి కార్తీక కత్తి కార్తీకను హైదరాబాద్ జిల్లా పార్టీ కన్వీనర్ గడ్డమీది హరినాథ్ పార్టీలోకి ఆహ్వానించారు ప్రస్తుతం కత్తి కార్తీక ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరడం ఆసక్తికరంగా మారింది మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది ఫాలో అవ్వండి ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు Hello guys, this is Vinay Kuya. Hi, Nirumi Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to Top Telugu TV.